ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుందుర్గాయ నమః. మా స్మాల్ స్క్రీన్ టీవీ ఇండియా వీక్షకులందరికీ కూడా నమస్కారం. ద్వాదశ రాశుల వారికి 2023 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో ధనుస్సు రాశికి చెందిన జాతకులకి 2023 సంవత్సరం ఏప్రిల్ నెలలో గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహ గతుల్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ ధనుస్సు రాశికి చెందిన జాతకులకి తృతీయంలో శని, అలాగే 21 ఏప్రిల్ వరకు చతుర్థంలో గురుడు, ఆ తర్వాత పంచమంలోకి గురుడు వస్తాడు. అలాగే రవి 14వ తేదీ వరకు, ఏప్రిల్ 14వ తేదీ వరకు చతుర్థంలోకి వస్తాడు, చతుర్థంలోనే ఉంటాడు, ఆ తర్వాత ఆయన పంచమంలోకి వస్తాడు. అలాగే శుక్రుడు 6వ తేదీ వరకు పంచమంలో ఉంటాడు, 6వ తేదీ నుంచి ఆయన షష్ఠమంలోకి ప్రవేశిస్తాడు. అలాగే రాహు పంచమంలో, బుధుడు పంచమంలో సంచారం చేస్తూ ఉంటారు, కుజుడు సప్తమంలో సంచారం చేస్తున్నాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి ఈ ధనుస్సు రాశికి చెందిన జాతకులకి మొత్తం ఈ నెలంతా కూడా మొత్తం 3 గ్రహాల యొక్క సంచారం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా తృతీయంలో శని భగవానుడు ఉండటం అనేది ఈ రాశికి సర్వ శుభాలని ఇస్తుంది. మీరు చేపట్టిన, అంటే మీరు ఏదైనా సరే కష్టపడి పనిచేస్తే కనుక దానిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే హార్డ్ వర్క్ చేయాలి, సిన్సియర్గా నమ్మి ఒళ్ళు వంచి కనుక పనిచేస్తే ఖచ్చితంగా శని మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 21 ఏప్రిల్ తర్వాత నుంచి పంచమంలోకి గురుడు సంచారం చేస్తున్నాడు, గురుడు వస్తాడు, పంచమంలోకి గురుడు వస్తున్నాడు. అందువల్ల ఈ పంచమంలోని గురుడు మీకు అద్భుతమైన లాభాలను ఇస్తాడు. పంచమంలోని గురుడు ఖచ్చితంగా కూడా మీ పిల్లల నుంచి మీరు మంచి వార్తలు వింటారు, వాళ్ళు మంచి బాగా డెవలప్ అవుతారు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఉద్యోగాలు కుదురుతాయి. అలాగే శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి శుభకార్యాలు అన్నీ కూడా సెట్ అవుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళందరికీ కూడా వివాహ ప్రయత్నాలు కూడా 21వ తేదీ తర్వాత నుంచి మీకు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు 6వ తేదీ వరకు, 6వ తేదీ నుంచి ఆయన పంచమంలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీరు ఫ్యాషన్ కానీ, లేకపోతే ఆభరణాలు కానీ, స్థిరాస్తులను కానీ, ఇలాంటి మీరు ఏమైనా పనులు చేస్తే కనుక అవన్నీ కూడా సఫలం చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా సినిమా కళారంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా 6వ తేదీ నుంచి అద్భుతంగా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఖచ్చితంగా కూడా, ముఖ్యంగా టెక్నికల్ రంగంలో ఉండేవాళ్ళు, ఖచ్చితంగా కూడా అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. అందువల్ల మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ పెట్టండి, ఖచ్చితంగా మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి, డబ్బు వస్తుంది, ఆదాయం వస్తుంది. అలాగే సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకత అనేది ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే 21వ తేదీ వరకు మాత్రం చతుర్థంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ స్థిరాస్తుల విషయంలో కానీ, లేకపోతే వాహనాల విషయంలో కానీ, వాహనాల కొనుగోళ్ళ విషయాల్లో కానీ, వీటన్నిటిలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మీరు వాహనాలు కొనడం కానీ, స్థిరాస్తులు కొనడం కానీ చేయాల్సి వస్తే ఖచ్చితంగా కూడా 1కి 2 సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాల్లో మంచి ఫలితాలను పొందడానికి, వాళ్ళ ఆదాయం పెరగడానికి, అలాగే వాళ్ళకి వాళ్ళ స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే విద్యార్థులకు కూడా చాలా వరకు
అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. విద్యార్థులకి ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. మీరు చదివిన కష్టపడి చదవాలి. కష్టపడి చదివితే కనుక మీకు మంచి ఫలితాలు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి, మంచి సీట్లు వస్తాయి అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి 6వ తేదీ నుంచి శుక్రుడు పంచమంలో 6వ తేదీ వరకు శుక్రుడు పంచమంలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీ కోరికలు కానీ మీ టార్గెట్స్ కానీ ఆ టార్గెట్స్ని ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెలంతా కూడా ప్రతి పనిని కూడా మీ యొక్క తెలివితేటలతోనే సమయస్ఫూర్తితో మీరు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ వ్యాపార భాగస్వామి విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పార్ట్నర్స్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కోపతాపాలు ఉండకూడదు, ఎందుకంటే కోపం పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ కోపం పెరిగిపోయి ఖచ్చితంగా సమస్యలు వచ్చి వాగ్వివాదాలు వచ్చి ఘర్షణలు వచ్చి మీ యొక్క రిలేషన్స్ తెగిపోవడానికి, అలాగే రిలేషన్స్లో ఇబ్బందులు రావడానికి, అలాగే ఇది ఆధునగా చూసుకుని మీ వ్యాపార భాగస్వాములు మిమ్మల్ని మోసం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్తో కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మాట పట్టింపులు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆదాయం విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి మొత్తం 3 గ్రహాల యొక్క సంచారం ఈ నెలలో బాగుంది కాబట్టి ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వృత్తి వ్యాపారాల్లో అన్నీ కూడా అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఆరోగ్యం కూడా గతంలో కంటే ఈ నెలలో ఎక్కువగా బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రతి విషయంలో కూడా కొంచెం మీదే పే చేయిగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసినప్పుడు కూడా ప్రయాణాలు కలిసి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సమస్యలు ఉన్నప్పటికీ కూడా అది ఏదో విధంగా మబ్బులు వీడినట్టుగా వీడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలు ఏదన్నా కూడా చేస్తూ ఉంటే ఆ ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెలంతా కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ కోపం ఉండటం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ఆ యొక్క రిలేషన్స్ దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య ఖచ్చితంగా కూడా గొడవలు కానీ వివాదాలు కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళ సంసార జీవితం దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల మాట పట్టింపులకి సజీవనంత వరకు దూరంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు 5, 7, 8, 12, 16, 22, 25 తేదీల్లో ఖచ్చితంగా కూడా మీరు ఎలాంటి కొత్త కొత్త కార్యక్రమం ఉన్నా ప్రారంభించవచ్చు, కొత్త కొత్త నిర్ణయాలు చేయొచ్చు, కొత్త కొత్త ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టవచ్చు. అయితే 2, 3, 10, 14, 18, 27, 30 తేదీల్లో ఖచ్చితంగా కూడా మరి మీరు ఏ కార్యక్రమం కూడా మీరు ప్రారంభించకుండా ఉండటమే మంచిది. అలాగే ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కనుక మీరు ఆ కార్యక్రమాలు కనుక ప్రారంభించాలనుకుంటే పండితుల యొక్క సూచనలు సలహా మేరకు మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులకి మరి రాహువు పంచమంలో ఉన్నాడు కాబట్టి మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేస్తున్న పనులు మీకు ఆందోళనని పెంచే విధంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది, ఎంత సమయం పాటిస్తే అంత మంచిది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా, ఎందుకంటే సప్తమంలో కుజుడు ఉన్నాడు, ఆ సప్తమంలో కుజుడు యొక్క సంచారం అనేది అంత అనుకూలం కాదు కాబట్టి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, అలాగే కుజ జపం చేయండి. అలాగే ఖచ్చితంగా కూడా
ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి కుజి జపం, సుబ్రహ్మణ్య ఆరాధన రెగ్యులర్గా చేయటంతో పాటు రాహు యొక్క దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి అవి చేస్తూ మీరు చాలా ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. పూజలు చేస్తూ ఉంటారు, ఆ పూజలతో చేయటంతో పాటు ఓర్పు సహనాన్ని కూడా మీరు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ కోపం రాకుండా, కోపం పెరగకుండా మీరు యోగా మెడిటేషన్ అనేది చేస్తే ఖచ్చితంగా మీకు కోపం కంట్రోల్లో ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు, నమస్కారం.